హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని ఈరోజు మీ అందరికీ మా న్యూ ఫ్రెండ్స్ చూపించాలని అనుకుంటున్నాను అనమాట. ఓ, నేను తెచ్చుకున్నాను గొప్ప అని చూపించట్లేదండి, కాకపోతే తెలియని వాళ్ళకు ఏం మిస్టేక్ చేసాము, ఎందుకు కొన్నాము, ఏంటి కొన్నాము అనేది తెలియాలి కదా. సో దానికోసమే నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, తెచ్చి 3 డేస్ కూడా కాలేదు, 3-4 డేస్ అయింటుంది అంతే. సో అంతకుంచి ఎక్కువ లేదు. సో నేను కూడా పెద్దగా ఏం పెట్టలేదు ఫ్రిడ్జ్లో. సో చూసేయండి, ఇది ఫ్రిడ్జ్ అండి, కింద నుంచి పై వరకు చూపిస్తున్నాను. చూడండి, లైటింగ్ కనిపిస్తుంది కదా, లైటింగ్ ఆఫ్ చేస్తున్నా. ఇదేమో 2 డోర్స్ ఉంటాయన్నమాట, పైన కింద. ఇది వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయి, మీకు కనిపించట్లేదు ఆప్షన్స్. ఫ్రిడ్జ్ లైట్ ఆన్ చేస్తా. చూడండి, ఫ్రిడ్జ్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్, ఎక్స్ప్రెస్ ఫ్రిడ్జ్, వైఫై చేసుకోవచ్చు, హోల్డ్ 3 సెకండ్స్, స్మార్ట్ ఇన్వర్టర్ అన్నది. సో అయితే వచ్చేసి 10 ఇయర్స్ వారంటీ ఉందన్నమాట, అది మోటార్కు. సో అంటే సిలిండర్ వాటికి. ఇదేమో 2 స్టార్సే ఉన్నాయి. ఎందుకు 5 స్టార్ లేవని అడిగితే, ఇప్పుడు వచ్చే కొత్త వాటికి 5 స్టార్ రాదంట. సో అందుకని 5 స్టార్ లేదు. యాక్చువల్గా మేము ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి 2 డోర్ ఫ్రిడ్జ్ అండి, అంటే కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. మాది పాతది ఎలా ఉందో సేమ్ అదే అనమాట, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం పెద్దది కాదు. సో అది 230 లీటర్స్ అయితే ఇది 460 లీటర్స్ అనమాట. ఇంకా చూసుకోండి, దానికంటే డబల్ ఉంటుంది అనమాట ఇది. సో మేము ఇంకా చిన్నది వెతికాము, కానీ చిన్నది కనీసం మా చిన్న పాల గిన్నె పట్టేంత ప్లేస్ కూడా ఉండట్లేదు వాటిలో. మేమేం పెద్దగా అందులో పెట్టుకోము, కాకపోతే వీక్లీ వన్స్ అయినా సరే దోశపిండి పెడతాం కదా, కనీసం దోశ పిండి పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత ఉన్నాయి చిన్న ఫ్రిడ్జ్లు. సో మేము పెద్దది వాడి మరీ చిన్నది దానికి పోలేం కదా, ఆల్రెడీ పెద్దదానికి అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి ఇంకొంచెం పెద్దది తీసుకుందామన్న ఉద్దేశంతో దానికి వెళ్ళిపోయామన్నమాట. దానికి వెళ్ళిపోయామని చెప్పాను కదా. ఇంకొకటి 2 డోర్ ఫ్రిడ్జ్లు వస్తున్నాయి కదా, చాలా పెద్దగా ఉంటాయి, కానీ అందులో ఉండేటువంటి ర్యాక్స్ వచ్చేసి చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. ఆ ర్యాక్స్ ఏంటంటే ఇవి మన ఈ ఫ్రిడ్జ్ కంటే అవి నాకు చాలా చిన్నగా అనిపించాయి, కానీ ఫ్రిడ్జ్లో స్పేసెస్ ఎక్కువగా ఉంటుంది. సో అవి 2 డోరే కానీ ఒక పక్కనేమో డీఫ్రీజర్ అనమాట టోటల్. సో ఆ డీఫ్రీజర్ మనకు ఎక్కువగా ఉపయోగపడదు. డీఫ్రీజర్లో నేను పాలు అలాగే ఇంకా అంతే. సో మనం ఐస్ క్రీమ్ కూడా ఏం పెట్టుకోము. సో పాలు కోసమే అది కూడా ఎప్పుడైనా ఊరికెళ్తే అప్పుడు పట్టుకొని వస్తే పాలు మాత్రమే పెడతాము. అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెడతాము. సో అవి లేనప్పుడు కూడా అవి కూడా కింద పెట్టుకోవచ్చు. సో దీంట్లో అయితే చాలా స్పేస్ ఉందన్నమాట. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మేము అంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నామండి. సో ఆ పాత ఫ్రిడ్జ్ వేద్దామంటే అప్పుడు ఏం చేస్తామంటే ఆ పాత ఫ్రిడ్జ్ ఇంకొక దానికి అవసరం అవుతుందేమో ఏమన్నా నెక్స్ట్ అని దాన్ని అలాగే పెట్టుకున్నాం. మామూలుగా అయితే వెండర్స్కి ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ మరి ఎందుకో వాళ్ళు వెండర్స్కి ఇస్తే జస్ట్ 500కు అలాగే 1000 రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వరు. సో మనకు అది ఇంకా స్టిల్ ఇంకా రన్ అవుతుంది. సో కాకపోతే అక్కడక్కడ షాక్ వస్తుంది అనమాట, దానివల్ల నేను భయపడి కొంచెం అలా పెట్టేసాము. ఏమైనా వైర్ ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా ఉందా అనేసి అక్కడ పెట్టేస్తాం అనమాట. అది ఇంకా రన్ అవుతుంది. సో జస్ట్ దానికి రిపేర్ చేపిస్తే ఇంకా అయిపోతుంది అనమాట. మేబీ ఫ్యూచర్లో ఇంకేమైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో, వేయి రూపాయలు ఏముంది ఈరోజు వస్తే రేపు వెళ్ళిపోతాయి అవి. సో చాలా తొందరగా అయిపోతాయి 1000 రూపాయలు అనేవి, కాకపోతే చూద్దాం ఇంకా. అప్పుడు పని చేయకపోతే, రిపేర్ చేయించినా ఇంకా పని చేయకపోతే అప్పుడు అమ్మేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అప్పటి వరకు అయితే ఇంకా ఇంట్లోనే ఉంది, అది నెక్స్ట్ చూపిస్తాను. నేను 5 డోర్ నుంచి చూపిస్తాను, చూసేయండి. మనం ఇప్పుడు డీఫ్రీజర్ నుంచి స్టార్ట్ అవుతాను. సో అక్కడ చూసేయండి, ఫస్ట్ డిఫరెంట్ చూపిస్తాను. సో మామూలుగా అయితే అన్నిటికీ ఇలా ఓపెన్ చేసాను, నాకు ఎప్పుడో పాతది గుర్తొచ్చేస్తుంటుంది, ఎప్పుడు ఇలా పట్టుకుంటాను. సరే ఇక్కడ లేరు కదా అని ఫీల్ అయ్యే కిందకి వెళ్ళిపోతాను అనమాట. ఇలా పట్టుకోవాలి, ఇక్కడ కింద ఉంటుంది ఇది, ఇలా పట్టుకుని ఇలా లాగితే వచ్చేస్తాను. చూడండి, ఇంకా దగ్గర పడదా. చూడండి ఏముందో. సో జస్ట్ పాలు బాటిల్స్, ఇవి రెండు పాల బాటిల్, ఇది ఆవు బాటిల్ ఉంది.
ఇవి చెప్పాను కదా ఇంతకుముందు నేను మీగడ తీసి పెడతా అని, మీగడ కోసం ఉంటుంది అనమాట. సో మీగడ తీసి పెట్టి నెయ్యి చేస్తాను. సో అవన్నీ ఇవే, టోటల్గా అవే. ఇదేమో ఇందులో క్యూబ్స్ ఉంటాయి అన్నమాట, ఇలానే పంపించిన క్యూబ్స్ పడిపోతాయి. సో అవి క్యూబ్స్ ఉండండి, మీకు చూపించడం కోసమే కొన్ని నూనెలేసి పెట్టాను. సో అలా ఈజీగా పడిపోతుంది. మనం ఇంతకుముందు ఇలా లేట్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెడితే అది మొత్తుకుంటూ ఉంటుంది అనమాట, మూసాయి మూసాయి అని. సో మనం మూసేద్దాం. ఇప్పుడు ఇందులో అయితే ఏం లేవు. సో సేమ్ ఆ ఫ్రిడ్జ్లో ఎలా పెడతానో అలాగే అనమాట, ఇంకేం ఎక్స్ట్రా తెచ్చుకోను నేను. సో ఇప్పుడు క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయగానే ఇది ఆన్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి -15 డిగ్రీస్ వచ్చేసి డీఫ్రీజర్ది అనమాట. సో ఇది 3 డిగ్రీస్ వచ్చేసి కిందది. సో -15 డిగ్రీస్ అంటే మనకు ఐస్ ఎక్కువగా అవుతుంది కాబట్టి -15 డిగ్రీస్. 3 డిగ్రీస్ అంటే కిందిది. సో 1 to 7 డిగ్రీస్ వరకు కిందిది పెట్టుకోవచ్చు అన్నమాట కూలింగ్. సో మనం ఇంకా దీనికి వైఫై కూడా కనెక్ట్ చేసుకొని వైఫైతో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మనము. సో ఇది ఫ్రిడ్జ్ టు, ఇది డీఫ్రీజర్ ఉంది కదండి, డీఫ్రీజర్ను ఫ్రిడ్జ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, ఇదేదో 3 సెకండ్స్ పాటు హోల్డ్ చేస్తే, 3 సెకండ్స్ పాటు ఇలా గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటే ఫ్రీజర్గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో నాకు వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను, నాకు గుర్తుండేంత వరకు ఇదే. సో బ్లాక్ తీసుకున్నాము, మాకు బ్లాక్ తప్ప వేరే కలర్స్ కనిపించలేదు. అది కూడా 460 లీటర్స్ అనమాట. సో ఇంకా ఇందులో 360 లీటర్స్ కూడా ఉంది, అది చాలా తక్కువ అనిపించింది. సో అది ఇంకా చిన్నగా ఉంది అనిపించింది. సో దానికంటే ఇది కొంచెం పెద్దగా ఉంది. సో అది కాకుండా ఆ ప్రైస్తో పోలిస్తే ఇది కొంచెం ప్రైస్ 2-6,000 డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో దానికి ఎందుకు ఇంకొంచెం పెద్దది తీసుకుంటే అయిపోతుంది, ఇంక ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా. మీరు అక్కడ పాత ఫ్రిడ్జ్ వచ్చేసి దాదాపు 16 ఇయర్స్ పైగానే అయిందనమాట, 16 1/2 ఇయర్స్ కూడా కావచ్చు. సో మేము ఫస్ట్ మేము సిటీకి వచ్చిన కొత్తలో కొన్నాం దాన్ని. సో అప్పటి నుంచి అలాగే ఉంది, స్టీల్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది అనమాట. కింది ఇది కూడా అంతే, ఇలా పట్టుకొని ఇలా ఓపెన్ చేసేయాలి. చూడండి ఏం లేవు, ఇంకా నేనేం సర్దలేదు. త్వర త్వరగా ఇలా చూపించేస్తాను, ఎందుకంటే అలా పెట్టి చూపిస్తే ఇది మొత్తుకుంటుంది మూసే మూసే అని, అందుకోసం. ఇంకా చూడండి ఈ ప్లేట్లో బెల్లం తురిమి పెట్టినా అనమాట, ఇది డబ్బాలో వేయాలి. సో బయట పడితే చిమ్ములో చేస్తాను, ఇక్కడ పెట్టాను తురిమి పెట్టాను. సో టైం లేకపోతే అది, ఇదేమో పెరుగు. సో ఇదేమో గుడ్డలు పొడి అనమాట, అంటే ఆ డబ్బాలు ఏవి ఖాళీగా లేవు. సో అప్పటి వరకు తెలిసి పెట్టేద్దామని. ఇవేమో బెల్లం సేమ్ అండి, ఆ ఫ్రిడ్జ్లు ఏముంటాయి ఇక్కడ కూడా అవే ఉంటాయి. సో ఇవి వచ్చేసి గ్రేప్స్. సో ఇదేమో దోసపిండి, అదే కిస్మిస్. ఇవి దోసపిండి చూడండి, అదేమో ఇక్కడ వరకు కూడా అంటుకునేది. సో మొత్తుకుంటాను చూడండి మూసేమని, అందుకని మరి ఒక్కసారి మూసేసి మరి ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేమో, ఇది కూడా దోసపిండి, కాకపోతే ఇది పొంగనాలకు కలిపాను, కొంచెం మిగిలిపోయింది. సో అలాగే పెట్టేశాను అనమాట. కిందికి వచ్చేసరికి సేమ్. సో ఇంతకుముందు మనకు ఇక్కడ వరకు స్పేస్ సరిపోయేది కదా, ఈ గిన్నె కూడా పట్టేది కదా అనమాట దాంట్లో. సో ఇప్పుడు పైన కూడా ఇంకొక గిన్నె కూడా యాడ్ చేసుకున్నా కూడా ఇంకో స్పేస్ ఉంది అనమాట, అంత పెద్దగా ఉంది. ఇంకొకటి తిన్నా వచ్చేసి ఇంకా సేమ్, ఇవి సరుకులు కిరాణా సరుకులు కొడుకు పట్టకూడదు. ఇదేమో ఇడ్లీ రవ, అదే గోధుమ రవ ఇక్కడికి రా. ఇంతకుముందు నేను చింతపండు డబ్బాలు పెట్టేదాను కదా, అది చాలా చిన్న డబ్బా కాబట్టి ఈ చింతపండు మొత్తం ఆ డబ్బాలోనే పట్టేది. ఇప్పుడు ఇది అలా కాదు, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది ఇంకా ఇవన్నీ కవర్స్. ఇది కారము. సో కారం కూడా ఇంత పెద్ద డబ్బా పెట్టిన ఇంకా స్పేస్ ఉంది. ఇది వచ్చేసి శనగపిండి అనమాట, కూరగాయలు ఇలా పెట్టేసుకున్నాను. సో తెచ్చిన వెంటనే అది కాల్ చేసి ఇందులో పెట్టేశాను, చెప్పాను కదా అది కొంచెం
షాక్ వస్తుంది, ప్లస్ ఏదో ఇందులో కూరగాయలు అవి పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూరగాయలు కవర్లో పెట్టేసి మొన్న వారు పూజ కూడా చేశారు దీనికి రాగానే కొత్త దాంట్లో చెప్పాను కదా అదంతా. సో ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పెట్టుకోవచ్చు అనమాట. పైన నిమ్మకాయలు అవి పెట్టుకోవచ్చు. ఇది పాతదాన్ని, పాతదాన్ని కూడా ఇంట్లో పెట్టేశారు మా వారు. సో ఇవన్నీ చిన్న చిన్న మరి ఇక్కడికి వచ్చేసి ఇంకా పెద్ద పెద్ద సీసాలు బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఈ నెయ్యి ప్యాకెట్ పెట్టాను. అలాగే ఇది గోరింటాకు, ఇది ఆమ్చూర్ పౌడర్ అనమాట, అంతే. సో ఇక్కడ ఇక్కడ కూడా వచ్చింది పెద్దది. మనం ఇంకా ఇక్కడ కావాల్సి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది మీట్ అవి ఫిష్ జోన్ అనమాట, మనం అవన్నీ పెట్టుకోం కాబట్టి దాంట్లో బ్రెడ్ మిల్క్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలా ఉందండి ఫ్రిడ్జ్, నచ్చిందా? సో మాకైతే ఇది అంటే మాకు అవసరం కాబట్టి ఇది తీసుకున్నాము. ఇంకా కావాల్సిన ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. సో నేను చెప్పాను కదా పెద్ద ఫ్రిడ్జ్ ఇలా డబల్ డోర్ ఉంటుందని. సో అలాంటివి తీసుకుంటే అది కొంచెం స్పేసెస్ తక్కువగా ఉంది, పైగా పట్టట్లేదు అందులో పెద్ద. మీకు ఈ నా ఫ్రిడ్జ్ టూర్ నచ్చిందండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. సో నేను ఏదో తెచ్చుకున్నా చూపించదామని కాదు. సో మీ ఎవరికన్నా తెలియని వాళ్ళకు తెలుస్తుందన్న ఉద్దేశంతో మాత్రం నేను చెప్పాను. ఎవరైనా బిజినెస్ లాంటివి స్టార్ట్ చేస్తే ఇది చాలా అవసరం అవుతుంది అనమాట. చూపించాను కదా ఇంతకుముందు కారం, ఆ కారం తప్ప నేను ఇంత చిన్న స్పేస్లో పట్టేదాన్ని కష్టంగా ఉండేది పెట్టడానికి అనమాట. దానికోసమే నేను కొంచెం పద్ధతి తెచ్చుకున్నాను. సో నచ్చింది కదండి వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అది అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.